బడ్జెట్ అంటే అంకెల సముదాయం కాదు, ప్రజల ఆశల ఆకాంక్షల వ్యక్తీకరణ. బడ్జెట్ లో వివిధ పద్ధతుల వివరాల్లోకి వెళ్ళే ముందు ఓ కఠోర వాస్తవాన్ని నేను ప్రస్తావించక తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా మనకు వివక్ష ఎదురవుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. కేంద్ర వైఖరి గురించి తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే కాళ్ళెల్ల కట్టపెట్టినట్టు ఉన్నది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచే కేంద్రం దాడి ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోకముందే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టింది. తెలంగాణ తొలి అడుగులోనే కేంద్ర అప్రజాస్వామిక చర్యను నిరసిస్తూ బంద్ పాటించాల్సి వచ్చింది. 7 మండలాల అక్రమ బదలాయింపుతో మన రాష్ట్రం లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోయింది. 5 ఏళ్ల పాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం అనవసరంగా తాత్సారం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఇవి చాలవన్నట్టు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి చర్చ జరిగిన ప్రతిసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని పదే పదే వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీస్తున్నారు. తెలంగాణలో అమలు పరచాల్సిన ఐటీఐఆర్ను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఐటీఐఆర్ను అమలు చేసి ఉంటే తెలంగాణ రంగంలో ఐటీ రంగం మరింతగా పురోగమించేది, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించేది. కేంద్రం ఆ అవకాశం లేకుండా చేసింది. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆనాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించింది. కానీ ఈ జిల్లాలకు రావాల్సిన నిధులివ్వడంలో అనవసర జాప్యం చేస్తోంది. ఒకవైపు కోఆపరేటివ్ ఫెడరలిజం అని గొప్పగా చెప్తూనే రెండో వైపు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలను కబలిస్తోంది. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని కోరుతూ ఎంతో ఆశతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కారుకు ఎన్నో ప్రతిపాదనలను సమర్పించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా పూనుకొని ప్రధానమంత్రి గారికి వినయంగా విన్నవించారు. కానీ లాభం లేకపోయింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24,000 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కేంద్రం బుట్టదాకాలు చేసింది. 24,000 కోట్లు కాదు కదా, 24 పైసలు కూడా ఇవ్వలేదు.